ज्ञानवाणि अभिमानुलकु स्वागतं सुस्वागतं प्रिय देवुनि बिड्डलारा ई रोजु मनं ध्यानिंचबोये अंशं कीर्तन ग्रंथं 60 अध्यायं वचनमुलु 1 नुंचि 6 वरकु ई कीर्तन द्वारा दावीदु एंतो बाधतो कोपमुतो तनलो उन्न बाधनंता देवुनितो पंचुकुंटू प्रार्थिंचुचुन्नाडु देवा मम्मलनु वदिलिपेट्टवद्दु विडिचिपेट्टवद्दु మేము మీ మీద ఆధారపడి ఉన్నాము నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు దావీదు దేవునికి ఎంతో గౌరవాన్ని ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కోపపడితివి మమ్మును చెదరగొట్టి ఉన్నావు దయగల తండ్రి నీవు మాకు తోడుగా ఉండి ఉంటే నీవు మమ్ము విడిచిపెట్టకపోయినంటే నీవు మా చేతులు గట్టిగా పట్టుకొని ఉంటే మాకు ఇలనాడు కష్టాలు రావు పోరాటాలు రావు దేవా మమ్ము మరలా బాగు చేయుము అంటూ దేవుని పాదాల చెంత సాగలపడి వేడుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా సమాధానాలతో ఉండవలసిన మన జీవితాలు నెమ్మదిగా ఉండవలసిన మన జీవితాలు ఇప్పుడు భయంకరమైన యుద్ధములతో నింపబడినవి దేవా మేము పడిపోయాము ఓడిపోయాము మమ్ము మరలా బాగు చేయుము అని దావీదు వలే మనము కూడా ప్రార్థించుదాం మొరపెట్టుకుందాం దేవుని కాపుదలలో మనం ఉండాలి ఇలా ఉండాలంటే మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి దావీదు వలే నన్ను రక్షించు నా దేశాన్ని రక్షించు ప్రభువా అని దేశములో కూడా ఎంతో పాపం పెరిగిపోతూ ఉంది అన్యాయము అక్రమాలు పెరిగిపోయాయి దేశములో సమాధానం లేదు దేవా మా దేశం మీద ఉన్న కోపాన్ని తొలగించండి ప్రేమగల సర్వేశ్వర మమ్ము బాగు చేయుము మా దేశాన్ని బాగు చేయుము అని ఇలా మనం ఒకరికొకరు ఎల్లప్పుడూ ప్రార్థిస్తే తప్పక మన మీద తన కరుణ వర్షం కురిపించి ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు ఆశీర్వదిస్తాడు విశ్వాసులుగా జీవిస్తున్న వారికి దేవుని నమ్మిన వారికి దేవుడు ఒక ధ్వజం ఇచ్చి ఉన్నారు అదే ఒక ఆయుధం మన చేతిలో ఉన్న ఆయుధమే ప్రార్థన ప్రార్థన మనకు ఎంతో శక్తివంతమైనది ప్రార్థన చేస్తే ఎటువంటి సైతాను శక్తులనైనా పడద్రోయగలం ప్రార్థన ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడాలని దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలని మనం పాపాలకు మనం విడుదల పొందాలని మన ఆత్మ ఎల్లప్పుడూ రక్షించబడాలని ప్రార్థన చేద్దాం ఆ దేవుడు తన ఆశీర్వాదాలను తన కుడి చేతిలో పట్టుకొని ఎల్లప్పుడూ ప్రతి నిమిషము ప్రతి అణువు మన కొరకే వేచి ఉన్నాడు దావీదు ప్రార్థించినట్లుగా మనము కూడా దేవా నీ కుడి చేత నన్ను రక్షించి నన్ను మార్చి నాకు ఉద్ధరమిమ్ము లోకపు పోకడలోనికి లొంగిపోకుండా దేవునితోనే మన జీవితం దేవునితోనే మన సత్య సంబంధం దేవునితోనే మన నడక అందుకే దేవుని పవిత్రమైన హస్తాలతో మనల్ని కప్పుమని రక్షించుమని భద్రపరచుమని ఆ దేవుణ్ణి ప్రార్థించుదాం ఆమేన్ ఆమేన్ ఆమేన్.